రమేష్ బాబు గారితో మీరు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ రామదాస్ గారికి సంబంధించిన ఇంకొక విషయం, ఇంకొక కోణం మీరు చూడాలి. నేను ఢిల్లీ వెళ్ళాను, నెల జాయిన్ అయిపోయాను, ఒక్కడనే ఉన్నాను, ఏపీ భవన్లో ఉన్నాను. నెల అయిపోయింది, స్కూల్ తెరిచారు, సో మా పిల్లల్ని తీసుకెళ్ళిపోతే బెటర్, ఇంకా ఏడాది దాకా ఎందుకు వెయిట్ చేయాలనుకున్నాను. మళ్ళీ మా వైఫ్ చెప్పారు, రెడీ అయిపోండి మీరు, మనం వచ్చేద్దాం. సిక్స్త్ క్లాస్ అడ్మిట్ చేసాం మా అబ్బాయిని, ఆ అమ్మాయి ఫిఫ్త్ క్లాస్, పర్లేదు ఇక్కడ చేసుకుంటానుకున్నాను. హైదరాబాద్ సార్ మేడం, చైర్మన్ కలిసాను సార్, నేను వెళ్ళిపోతా వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చాను, హైదరాబాద్ వచ్చి సార్ జాయిన్ అవుతున్నాను, జాయిన్ అయిపోయాను. జాయిన్ అయ్యి నెల రోజులకు వచ్చాను, మళ్ళీ ఫ్యామిలీ తీసుకెళ్తే మళ్ళీ వచ్చాను, మళ్ళీ హైదరాబాద్ వచ్చాను, చైర్మన్ కలడానికి వచ్చాను. ఏంటి రమేష్ బాబు అడిగారు. రమేష్ బాబు గారు, ఈయన మరి చైర్మన్ గారు అని మూడు విషయాలు అడిగితే ఇస్తున్నారు కదా, మిమ్మల్ని లోడ్ చేసుకోమన్నారు, అవి శాంక్షన్ అయ్యా. ఎండి గారు బిజీగా ఉన్నారండి, ఎండి గారితో మాట్లాడడం అవ్వట్లేదు, అంటే ఎండి రామ్మోహన్ రావుతో. అదేంటి ఇది రెండు నెలలు అయిపోయింది కదా, అంత కష్టం ఏంటన్న. ఎండి గారు బిజీగా ఉన్నారు, నేను మాట్లాడతాను, మీ నెలని మీకు అన్ని పంపిస్తాను కదా. నాకు ఎనిమిది నమ్మకం లేదు, ఎందుకంటే అది రెండు నెలలు కావాలా దానికి, ఒక విషయం చైర్మన్ ఎస్ఎన్సీ విషయం చెప్పడానికి. సరే నేను చైర్మన్ సెక్రటరీకి వెళ్ళి చైర్మన్ సెక్రటరీ చెప్పాను, చైర్మన్ కలవాలి, 2 o'clock టైం ఇచ్చారు. నేను వచ్చేసి రమేష్ బాబుతో నేను ఇంటికి లంచ్ కింద లంచ్కి వెళ్తున్నాను, భోజనం చేసి మళ్ళీ వస్తాను, చైర్మన్ 2 o'clock నా టైం ఇచ్చారు, నేను కలుస్తున్నాను. 2 o'clock అయితే నేను వస్తాను నేను. సరే 2 o'clock వెళ్ళాం, వచ్చినాను చైర్మన్ దగ్గర కూర్చున్నాం, మాట్లాడడం ఎవరైనా కూర్చున్నాం. ఏంటా ఏంటి విషయాలు సార్? నేను మిమ్మల్ని మూడు అడిగారు సార్ నన్ను. అండ్ ఏం రమేష్ బాబు ఏమైనాయా మూడు అన్నాడు. అంటే సార్ అది ఎండి గారు ఏంటంటే సార్, ఎండి గారు కూతరట్లేదు సార్ మాట్లాడే, ఎప్పుడు సార్ ఏదో ఒకటి అంటే ఆయన ఏంటయ్యా ఏంటి అసలు నాకు చెప్పండి అన్నాడు. అంటున్నాడు ఆయన, అంతలోకి ఒక ఆయన వచ్చారు, ఆయన ముందు అపాయింట్మెంట్ ఉంది, ఒక పెద్ద ఈయన వయసు ఉన్నాయని ఆయన లోపలికి వచ్చారు. ఆయన సెక్రటరీ తీసుకొచ్చాడు సార్ వచ్చారని. ఆయన మరాఠీ మహారాష్ట్ర అనమాట. ఆయన రాగానే చైర్మన్ లేచి వెళ్ళి ఆలింగనం చేసుకున్నారు, చాలా బాగా రా అన్నారు, కూర్చోన్నారు, కూర్చోబెట్టారు. మీ ఇద్దరు ఇలా కూర్చునిపోయి ఎదుర్కొంటారు, ఆయన వచ్చి కూర్చున్నాడు, వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు. ఏంటి ఆ వచ్చిన ఆయన ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్, నాందేళ్ళు ఎక్కడో చేస్తున్నాడు ఆయన, ఆయనకు ట్రాన్స్ఫర్ అయింది కడప. ఆయన చైర్మన్ అడుగుతున్నారు, రామోజీ నాకు హెల్ప్ చేయాలి, అరే చెప్పు, ఆయన భార్య బాగుంది, పిల్ల బాగున్నారు, చాలా పరామర్శ చేశారు రాగానే. ఆయన ది కైండ్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ దట్ ఈ ఎక్స్ప్రెస్ డే చైర్మన్ రియల్లీ స్పీక్స్ వాల్యూమ్స్ అబౌట్ దియర్ ఫ్రెండ్షిప్. అయిన తర్వాత ఆయన నాకు కడప ట్రాన్స్ఫర్ చేశారయ్యా, చాలా కష్టంగా ఉంది, పిల్లలు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, కొంచెం ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం నువ్వు ఒక మాట మీ ఫ్రెండ్ ఉపేంద్ర చెప్పి నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఉపేంద్ర అప్పుడు ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి కేంద్రంలో. ఈయన అరే బాస్, నువ్వు ఇంకేదని అడుగు చెప్తాను, ఐ వాంట్ ఓన్లీ దిస్ సారీ, నేను ఈ దిస్ కైండ్ ఆఫ్ పొలిటికల్ రికమెండేషన్స్ ఐ వాంట్ టు, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, ఐ వాంట్ టు. అతను మళ్ళీ అడిగాడు, మళ్ళీ అడిగాడు, ఏమైనా నువ్వు ఇంకేదైనా చెప్పు చేస్తాను, ఎవరిని ఉద్యోగం ఇచ్చమంటా ఇస్తాను, ఇంకెవరిని హెల్ప్ చేయమంటే చేస్తాను, పొలిటికల్ రికమెండేషన్ చేయను. తెగేసి చెప్పాడు ఆయన, చాలా కరెక్ట్గా చెప్పారు. హరే మై గుడ్నెస్, ఏంటి ఇలా మాట్లాడుతాను, ఈ ఫ్రెండ్ కావాలనుకున్నారు, ఇంత జిగ్రీ దోస్తుగా ఉండి ఇలా చెప్తున్నారేంటి అని ఆశ్చర్యంగా చూస్తున్నాను. నేను చూస్తుంటే ఆయన అంతే, ఒక అరగంట అయింది, మళ్ళీ ఆయన రెండో కూల్ డ్రింక్ తాగాడైనా, నేను గుమ్మం దాకా లిఫ్ట్ దాకా వెళ్ళి ఆయన పంపించేసి వచ్చేసారు. నేను అంత కటుగా ఎలా చెప్పగలుగుతున్నాడు ఈయన అని ఆలోచిస్తున్నా. ఆయన వచ్చి కూర్చుని ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అన్నారు. నేను ఇంకా ఆలోచనలు ఉన్నామాట, ఏంటి ఆలోచిస్తున్నాను, అదే సార్ మీరు ఆయనకి ఎలా చెప్పారు కదా, ఏం చెప్పారు, అదే మీరు పొలిటికల్ రికమెండేషన్ చేయమని చెప్పారు కదా, అంత కటుగా ఎలా చెప్పగలిగారు సార్ మీరు, మీకు చాలా దిగ్రీ ఓల్డ్ ఫ్రెండ్ల, మీ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయ్యా, మాకు ఢిల్లీలో కలిసి ఉండేవాళ్ళం పాత రోజుల్లో. ఈయన ఏది ఢిల్లీలో యాడ్ దీంట్లో బిజినెస్లో తిరిగే రోజుల్లో అవన్నీ ఓల్డ్ ఫ్రెండ్స్ అవన్నీ చెప్పారు. కానీ మరి అంత కటుగా ఎలా చెప్పారు సార్, చెప్పాలి లేకపోతే పైరువీలు చేస్తావా, ఏం మీరు చెప్పరు అలాగా అన్యాపదేశంగా మీకు మెసేజ్ ఇచ్చారు. నేను చెప్పను సార్ అన్నాను. రమేష్ బాబు తొడపేసుకేస్తున్నాడు అతను, బాబు రమేష్ బాబు మంచివాడే కానీ అతని యాంగ్జైటీ ఏంటంటే చైర్మన్ అంటే
మీకు తెలుసు కదా, మీరు ఏనాడు చేశారు లయన్ సింహం, సింహం గోహలోకి వెళ్ళాము. సింహం గోహలోకి వెళ్ళిన తర్వాత పిచ్చి వేషలు వేస్తే ఎట్లాగా, అది రమేష్ రావు మరి. ఇప్పుడు నాతో పాటు తను కూడా ఇబ్బంది పడతారు కదా, అందుకని ఎందుకు వచ్చిన తలనొప్పి అన్నట్టుగా ఆయన సంకేతం ఇస్తున్నాడు. నాకు కన్విక్షన్, నేను కన్విక్షన్తో మాట్లాడుతున్నాను. మీరు చెప్పినట్టు సార్ పైరవీలు చేయము అని మీరు చెప్పినట్టు చెప్పడం సాధ్యపడదు సార్ అని చెప్పాను. ఆయన నాప్కిన్ తీసుకుని ఒకసారి అటెన్షన్ వచ్చింది, నాప్కిన్ తీసుకుని చూసుకుంటారు, తర్వాత కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారు. చూస్తూ రామజార్ తత్వం ఇది, ఆయనంత మీటింగ్లో కూర్చున్న వాళ్ళు ఏమన్నా సరే ఏదన్నా వెన్ ఈ ఫీల్స్ సంథింగ్ ఈజ్ వర్త్ లిసనింగ్, సంథింగ్ ఈజ్ వర్త్ పేయింగ్ అటెన్షన్ అనుకున్నప్పుడు ఆయన కళ్ళల్లో పెట్టి కళ్ళు పెట్టి చూస్తారు. దాట్ వాజ్ రామోజీరావు. ఇవాళ సంగతి నాకు తెలియదు, నా గత అనుభవాలు చెప్తాను. ఒక నెంబర్ ఆఫ్ మీటింగ్స్ మోర్ దాన్ 60-70 మీటింగ్స్ అటెండెడ్. ఆయన చెప్పు పైరవీలు చేయకుండా అలాగా, దాని అర్థం పైరవీలు చేస్తారనే కదా సార్. నేను పైరవీలు చేస్తానని చెప్పలేదు, మీరు చెప్పినట్టు చెప్పడం సాధ్యపడదని చెప్తాను. అది ఎందుకని, ఎందుకని సార్? మీరు మాట సార్, 25 ఏళ్ళు వచ్చాక ఏరా ఒరే అని పిలుచుకునేంత స్నేహం ఉండదు, నార్మల్గా ఏర్పడదు, సొంతూళ్ళనే ఏర్పడదు. మీరు 3 ఏళ్ళకి 4 ఏళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కదా, కొత్త వాళ్ళు ఎవడు సార్ మా దగ్గరకు వచ్చి మీ ఫ్రెండ్ అడిగినట్టుగా నాకు హెల్ప్ చేయరా అని అడుగుతాడు అంటే ఎవరు అడగరా? అడుగుతారండి. ఎవరు అడుగుతారంట సార్? నేను టీటీడీలో చూడండి 8 లక్షల రూపాయలకి 80 లక్షల రూపాయలు కుంభకోణం రాసినప్పుడు మీరు గుడ్డి పెట్టారు కదా, వడ్డీ కాస్ట్లో వడ్డీ గోవింద 2 కోట్ల రూపాయలు కరెంట్ అకౌంట్లో పెట్టి ఈవో తగ్గ పెట్టేశాడు రాసినప్పుడు గుడ్డి పెట్టారు. ఈ సమాచారం ఎవరు చేస్తారు మాకు? ఒక అకౌంట్స్ ఆఫీసర్ నన్ను వాచ్ చేస్తున్నాడు చాలా కాలంగా. అతను వాచ్ చేసి అతను లెడ్జర్ పట్టుకొచ్చి నాకు చూపించారు 2 కోట్ల రూపాయలు కరెంట్ అకౌంట్లో పెట్టి నాశనం చేశాడు ఈవో గారు. కేవలం గవర్నమెంట్కి ఏదో షుగర్ ఫ్యాక్టరీస్కి ఇది ఈ క్యాపిటల్ ఇవ్వడం కోసం ఇది తప్పుడు కాదు కదా ఇది అని బాధతో వచ్చాడు. అతను వచ్చి ఆ దగ్గరకు వచ్చి మా అమ్మాయికి థర్డ్ క్లాస్ వస్తుందండి, ప్రిన్సిపాల్ ఒక మాట మీద చెప్తే కదా అడ్మిషన్ రాశాను అని అనుకోండి. మీరు చెప్పినట్టు నేను పైరవే చేయను. రెండోసారి అతను స్టోరీ సార్, మీరు చెప్పినట్టుగా నేను చెప్తే రెండోసారి ఆయన అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడు సార్, మనకి హెల్ప్ చేయాలని అనుకోడు. అతనికి ఒకవేళ మనసులో చెప్పాలనిపించినా నాకు కాదు ఇంకోటి చెప్తాడు, ఎందుకని ఇలా కటుగా మాట్లాడుతున్నా కదా సార్. పలానా కుంభకోణం రాశాను నేను, అది 18 మంది ఇంజనీర్లు అందులో మునిగి ఇన్వాల్వ్ అయినారు కింద నుంచి పైదాకా. ఆ ఒక్క స్టోరీ వల్ల 18 మంది వాళ్ళు ఏదో మేనేజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఫైనాన్స్ మినిస్టర్ రోసే గారి పట్టింది ఈ స్టోరీ రాగానే ఈవో భయపడిపోయి మొన్నటి 18 మంది సస్పెండ్ చేశాడు. ఒక్క వార్త యొక్క ఎఫెక్ట్ ఎంత? ఈనాడంటే ఎలాంటి ఇమేజే ఆ ఒక్క స్టోరీతో. అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినవాడు కుంభకోణం 7 లక్షలు వాడు ఏంటి కుంభకోణం చేశాడు? తిరుపతి నుంచి రేణిగుండ నుంచి తిరుపతికి ఘాట్ రోడ్లోకి రైలు పట్టాలు చేరేయాలి. ఘాట్ రోడ్ రైలింగ్ అంటారే, ఆ రైలింగ్ కట్టడానికి అది 10 కిలోమీటర్లు అండి. అంటే వాడు ఏం చేశారంటే 10 టన్నులు క్యాచ్, 10 టన్నులు తిరుపతి నుంచి రేణిగుండ తిరుపతి అనుకోండి. అంతా అయిపోయాక కాంట్రాక్ట్ సెలక్షన్ అయిపోయాక కాంట్రాక్టర్ ఈ సెలెక్ట్ అయిన కాంట్రాక్టర్ ఇంజనీర్ కొమ్మక్కయ్యి పర్ కిలోమీటర్ అని యాడ్ చేశారు. 100 రూపీస్ పర్ అనుకోండి, అది క్యారీ అని ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 1000 రూపాయలు అనుకోండి పర్ కిలోమీటర్ అంటే 10 కిలోమీటర్లు 10 ఇంటి ఏమైంది? 7 లక్షలు 70 లక్షలు పే చేసింది, 8 లక్షలు 80 లక్షలు పే చేశారు కదా, ఎంత పెద్ద స్కాండల్ అది. ఇది ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయినారు కింద పోయేదాకా సార్? మీరు చెప్పినట్టే ఇలా సాధ్యపడదు సార్. అది ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పానండి, వైజాగ్లో ఉంటుంది చెప్పండి సార్. మీరు చెప్పినట్టే నేను పైరవి చేయను చెప్తాను, బట్ నెక్స్ట్ డే వాడు నా మొహం చూడు సార్, నా దగ్గర రాడు సార్. సోర్స్ ఉండదు ఇంకా. ఆయన అలా చూస్తూ ఉంటారు, నేను అలా చూస్తూ ఉంటాను. ఆయన టెస్ట్ ఏంటంటే మీ కళ్ళల్లో చూస్తారు, మీకు ఎంత విశ్వాసంతో మాట్లాడుతున్నారు, మీ మాటలో ఎంత నిజాయితీ ఉంది అన్నది మీ కళ్ళలో చూసి అసెస్ చేస్తారు. దట్ ఈస్ అదొక గొప్ప మేనేజర్ టెక్నిక్.
అది తెలిసినప్పటి నుంచి నేను కూడా నిన్న మాట్లాడితే అలాగే మాట్లాడలేదు, నాకెందుకు అనవసరమైన విషయాలు మాట్లాడపని లేదు. అది ఆయన సరే పైరువీలు చేయవు, మరి వాళ్ళు వచ్చి అడిగితే ఏం చేస్తావు, హెల్ప్ చేయాలి కదా, పైరువీలు చేయాలంటున్నారు, చేయకుండా ఎలా కూరుతున్నాయా అన్నారు. సార్ నేను పైరువీలు చేయను అన్నాను, కానీ మాట్లాడను అట్లా. వాళ్ళకి నేను చెప్తాను ఈ కలెక్టర్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, ఆయన నేను చెప్తే ఆయన నెగిటివ్ అయిపోతుంది, లేకపోతే ఆ ప్రిన్సిపాల్కి ఏదో మొన్న షీ వాజ్ అన్హ్యాపీ విత్ సమ్ స్టోరీ, కానీ అలానే వదిలేను సార్, నీకు మా పని జరిగే మార్గం చెప్తాను. ఈ ప్రిన్సిపాల్ గారు పలానా పెద్ద ఆయనకి బంధువు, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన పట్టుకో, ఆయన కాళ్ళని పట్టుకో, మీ అమ్మాయి సీట్ ఖాయం అని చెప్తాను. ఈ కలెక్టర్ గారు నా మాట ఉండదు, కానీ నేను మార్నింగ్ వాక్ వెళ్తాడని వెళ్ళు, పలానా ఈ టైంలో మార్నింగ్ వాక్ చేస్తాడు, ఆ టైంలో వెళ్ళు, ఆయన నమస్కారం పెట్టు, ఆయన ఆగి వింటాడు, చెప్పు నీ పరిస్థితి, ఒకసారి కదా రెండుసార్లు కనపడు చెప్పు పని జరుగుతుంది, నీ న్యాయమైంది కాబట్టి, న్యాయం కాదనుకోండి అసలు అది కష్టమయ్యా ఇది అవ్వటం, నేను చెప్పిన ఎవరు చెప్పిన అవ్వదు, నువ్వు ఆలోచించుకో మళ్ళీ ఒకసారి అని చెప్తాను. ఏది ఏం చేశానా, ఐ మేక్ హిమ్ బిలీవ్ ఐఎమ్ ఈజ్ వెల్ విషర్, నేను సోర్స్ని పోగొట్టుకోలేను సార్, మీరు చెప్పినట్టుగా నేను పైరువి చెయ్యను అని అంటే ఆ సోర్స్ నిలబడి మళ్ళీ రాదు సార్ ఇంకోసారి. మా స్ట్రెంగ్త్ అంతా కాంటాక్ట్స్, మా స్ట్రెంగ్త్ అంతా సోర్సెస్ రిపోర్టింగ్లో, ఇలా మాట్లాడి దూరం చేసుకుంటా సార్, నా పద్ధతి మిగతా వాడి సంగతి నాకు తెలుసు సార్, నేను మాత్రం మీరు లోక్యం అని ఏదండి నేను ఇలా చేస్తుంటాను సార్. నేను నా దృష్టిలో పైరువి అంటే వ్యక్తిగత స్వార్థం కోసం చేయటం, నేను ఇవాళ వరకు ఎప్పుడు అలాంటి ఎక్కడ చేయలేదు, బట్ ఐ కాంట్ ఎఫర్డ్ టు ఫోర్గో ది సోర్సెస్ బై సింప్లీ సేయింగ్ నేను పైరువీలు చేయను, సారీ సార్ నేను తప్పు మాట్లాడితే ఇలా కూర్చున్నాను. ఆయన అలా చూస్తూ ఉండిపోయారు. మళ్ళీ మొహం రమేష్ బాబు ఎక్కడ ఉన్నామా, ఇందాక ఏమైంది, వల్లిస్తుంది దానికి సమాధానం చెప్పరా అంటే అన్నారేమో ఒకవేళ, సరే సరే అలా కానీ ఇది అని ఉంటుంది, సరే అని అంటారు అంతే. అంటే ఇట్ మీన్స్ దానికి ఆన్సర్ లేదు ఆయన దగ్గర నాకు తెలుసు, నేను ఆయన ఎంబ్రేస్ చేయాలని అనుకోలే, నేను ఆశ్చర్యపోయింది ఆయన చెప్పగలిగారు, అంత క్లోజ్ ఫ్రెండ్ డిగ్రీ దోస్తు ఒక మంచం మీద పడుకునే వ్యక్తి వాళ్ళు తిరిగిన వ్యక్తులు అలాంటి వ్యక్తికి ఆయన చెప్పగలిగాడు, అరే ఎలా చెప్పాడు అనుకున్నాను. దట్ ఈస్ రామోజీరో, అది చేయగలిగాడు ఆయన. ఇగో ఇవన్నీ ఎనివే అవి నన్ను అడిగిన మూడు రమేష్ బాబు ఇంకోసారి అంటున్నాను, నాకు చెప్పు నేను చేసేస్తాను, నేను చెప్పాను ఆ మూడు ఆయన శాంక్షన్ చేశాను, నేను ఢిల్లీ వెళ్ళాను హ్యాపీగా ఐదేళ్ళు పనిచేశాను.